ఆధిపత్యం కిందకి మీ అధికారం కిందకి తీసుకొని వస్తుంటున్నాం దేవా. నీ దాసుని మీ రక్త ప్రోక్షణ కిందకి తీస్తుండగా మీరు ఎక్కడకండి శుద్ధి చేయండి, తిరిగి మా ప్రభువుని పునరుత్నప యొక్క శక్తితో నింపమని ప్రార్థిస్తుంటున్నాం. కనబడి కనబరాని అంధకార శక్తులను దురాత్మ సమూహములను నజరుడని యేసు నామములో బంధించు ప్రభా. నిశ్చితమైతే కరెంటును కూడా అనుకూలపరచమని ప్రార్థిస్తుంటున్నాం. వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనములో అబ్రాం దేవుడు ప్రత్యక్షమైనాడు. ఎంత వయసులో ప్రత్యక్షమైనాడు చెప్పండి. ఎన్నేళ్ళలో? 99 ఏళ్ళు వాడు. ఒకటి తక్కువా 100, ఒకటి తక్కువా 100 ఏళ్ళు. 100 ఏళ్ళలో దేవుడు అబ్రాం ఏమైనాడు? ప్రత్యక్షమైనాడు. అంటే దర్శనమైనాడు, కనబడినాడు. ప్రత్యక్షమై ఏం చెప్తుంటున్నాడు? నేను సర్వశక్తిగల దేవుడను. కాబట్టి బైబిల్లో ఎబ్రీ భాషలో ఎల్షద్దాయ్ అనే మాటకు అర్థం ఏంటంటే నేను సర్వశక్తిగల దేవుడను. మన దేవుడు సర్వశక్తిగలవాడు. మన దేవుడు ఎటువంటి వాడు చెప్పండి? సర్వశక్తిగలవాడు. ఆయనలో ఎంత శక్తి ఉన్నది అనే దాని గురించి దేవుని వాక్యంలో మనము చూడగలుగుతూ వస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఎల్షద్దాయ్ అనే మాటకు 3 అర్థములను మనము ధ్యానించుకుంటుంటున్నాం. మొట్టమొదటిది, ఆయన అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా ఆశీర్వదించు దేవుడు అని చూశాం మొదటిది. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా ఆశీర్వదించు దేవుడు అని చూశాం. 2వది, ఎల్షద్దాయ్ అంటే సర్వశక్తి గల దేవుడు. 2వది, సర్వశక్తి గలవాడు అని మనము గత నిన్న ఆదివారం కాక అటుపోయిన ఆదివారం ధ్యానించుకుంటూ వచ్చినాం. 3వది, ఎల్షద్దాయ్ అనే మాటకు తల్లి వంటి ప్రేమ గల దేవుడు. తల్లి వంటి ప్రేమ గల దేవుడు మొదటిది, ఆశీర్వదించు దేవుడు. 2వది, సర్వశక్తి గల దేవుడు. 3వది, తల్లి వంటి ప్రేమ గల దేవుడు. ఎల్షద్దాయ్ అనే మాటకు అర్థం, ఎబ్రీ భాషలో ఎల్షద్దాయ్ అనే మాటకు ఈ 3 అర్థాలు. కాబట్టి మొదటిది, ఆయన ఎలాగున మనల్ని ఆశీర్వదించాడో ధ్యానించుకున్నాం. 2వది, ఆయన ఎంత సర్వశక్తి గల దేవుడో ధ్యానించాం. ఇప్పుడు 3వది, తల్లి వలె లేకుంటే తల్లి వంటి ప్రేమ గల దేవుడని మనము ధ్యానించుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో ఆ తల్లి మన చాలా సందర్భాల్లో మన దేవుడను మనము తండ్రి తండ్రి అని పిలుస్తాం. అయితే తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కొన్ని సంగతులు. ఇప్పుడు తల్లి ఎలాగునా నిజంగా అబ్రాముకు ఆ దేవుడు తండ్రిగాను తల్లిగాను ఉన్నాడో మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, ఆదికాండములో 12వ అధ్యాయంలోకి వెళితే, నీ స్వదేశమును, ఆ తర్వాత నీ స్వజనులను, తర్వాత నీ తల్లిదండ్రులను వదిలేసి నువ్వు రా అని దేవుడు పిలవగానే అబ్రాం వచ్చేసినాడు. బాగా గుర్తుపెట్టుకోండి, అందరిని వదిలేసి వచ్చినాడు. ఇప్పుడు సర్వము ఎవరు? ఆ ఎల్షద్దాయ్ అనే దేవుడే. తన స్వజనులనైనా చూడండి, 12వ అధ్యాయంలో ఏమంటాడు? ఆదికాండం
పన్నెండవ అధ్యాయం. యెహోవా, నువ్వు లేచి నీ దేశము నుండియో, నీ బంధువుల యొద్ద నుండియో, నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళుము. ఇప్పుడు బంధువు ఆయనే, తండ్రి ఆయనే, చెప్పండి తల్లి ఆయనే, అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు దేవుని మాట విని అబ్రహాం వచ్చేశాడు. నీవు నేను కూడా లోకములో ఉంటూ వచ్చినాం. ఈ లోకములో కల్దీయులు అనే దేశంలో అబ్రహాము ఉంటూ వచ్చినాడు, ఒక విగ్రహారాధకుడిగా ఉంటూ వచ్చినాడు, ఒక అన్యుడిగా ఉంటూ వచ్చినాడు, సర్వశక్తి గల దేవుడు ఎవరో ఎరగనివాడిగా ఉంటూ వచ్చినాడు. అబ్రామును దేవుడు పిలిచి, ఆయన ఎటువంటి ఎల్షెద్దాయి దేవుడో ప్రత్యక్షపరుచుకున్నాడు. ఏం చేసినాడు చెప్పండి? ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యములో చూస్తే అబ్రహాముకు తల్లి వలె ఉన్నాడు. దేవుడు ఎట్లున్నాడు చెప్పండి? తల్లి వలె ఉన్నాడు. అందుకే వాక్యములో రాయబడింది, యెషయా గ్రంథం చదవండి 13. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మను ఆదరించేదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడిదరు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు, తల్లి ఆదరణ బిడ్డ పొందినట్లు, ఎట్లా పొందుతున్నాడో బాగా వినండి ప్రియ సోదరుడా సహోదరి. ఈ లోకములో మానవుడు పాపములో జన్మించినాడు, పాపములో జీవించగలుగుతున్నాడు. కాబట్టి పాపము ద్వారా మానవునికి దుఃఖము, వేదన ఉంది. తద్వారా తన జీవితానికి ఆదరణ లేదు. అలాంటి స్థితిలో ఈ మానవులమైన మనం ఉన్నప్పుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి అనుగ్రహించినాడు. అనుగ్రహించి ఎవరైతే ఆ కల్వరి యొక్క శిలువ రక్తముతో ఎవరి పాపములు క్షమించబడ్డాయో, ఎవరి పాపములు కడగబడ్డాయో, ఎవరు నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయబడుతూ వచ్చినారో, ప్రభు యొక్క పిలుపుకు లోబడి అలాగున ఆయన యొద్దకు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొద్దకు, లేకుంటే ఆ తండ్రి యొద్దకు వచ్చారో, వారిని ఆదరిస్తున్నాడు. ఏమని? ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మను ఆదరించదను. మీరు యెరూషలేములోనే ఆదరింపబడుదురు. ఎంత ప్రేమగల దేవుడు! నిజంగా తల్లి యొక్క ప్రేమ బిడ్డపై చూపినప్పుడు, ఆ బిడ్డ తన తల్లి ఒడిలోకి వెళ్ళినప్పుడు ఎంత ఆదరణ పొందుతుందో బిడ్డ. అలాగన మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఆదరణగా ఉన్నాడు. మన పాప జీవితమునంతా ఆయన కలవరి యొక్క శిలువ రక్తముతో కడిగి మనల్ని విడిపించి విమోచించి మనకు ఆదరణ ఇచ్చాడు. నువ్వు నేను ఏమని ఆదరణ ఆరాధన చేయాలా? అమ్మా, నా పాప జీవితమును బట్టి నాకు దుఃఖమే, వేదనే ప్రభా, నాకు ఆదరణ లేదు. నీ కలవరి యొక్క శిలువ రక్తంతో నా పాపాలు కడిగి తల్లి వలె నీవు నన్ను ఆదరించుచున్నావు. తల్లి వలె నీవు నన్ను ఏం చేస్తున్నావు? ఆదరించుచున్నావు. బైబిల్లో ఆ యొక్క స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచురు కానీ నేను నిన్ను, బా, ఎంత ఎల్షెద్దాయిగా ప్రేమ కలిగిన దేవుడిగా ఉన్నాడో చూస్తాం. రండి ఆ మాట కీర్తనలో, క్షమించాలా, యెషయా గ్రంథం 49, 50 చదవండి. లేదా యెషయా 49, 15 చదవండి. మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను
మరువను బా నేను నిన్ను మరువను ఒకవేళ తల్లి తన చంటి బిడ్డనైనా మర్చిపోతదేమో కానీ నేను నిన్ను మరువను ఎంత గొప్ప దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇవదే కాలములో ఆరాధన చేస్తాం ఒకవేళ ఆయన నిన్ను నన్ను మర్చినట్లయితే ఈ దినమున నీవు నేను ఇక్కడ చేరువచ్చేవారము కాదు దేవుని బిడ్డలారా ఆయన ఎల్షద్దాయిగా తల్లి లాంటి ప్రేమ కలిగిన దేవుడు ఆదరించేవాడు తల్లి ఆదరించినట్లు రెండవది ఒకవేళ తల్లి మరుస్తుందేమో కానీ దేవుడు మరిచేవాడు కాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం ఇవదే కాలంలో అది ఎరుగు అనేక సందర్భాల్లో నీ తల్లిదండ్రులు నిన్ను మర్చిపోవచ్చు నీ అన్నదమ్ములు నిన్ను మర్చిపోవచ్చు నిన్ను వారు జ్ఞాపకం చేసుకోకుండా పోవచ్చు అయితే తండ్రి అయిన దేవుడు ఆయన తండ్రిగాను తల్లిగాను ఎల్షద్దాయిగాను ఉండి నిన్ను నన్ను ఆయన మరిచే దేవుడు కాదు అందుకే ఏమన్నాడు 16వ వచనం చూడుము నా ఎర్ర చేతుల మీద నిన్ను చెక్కియున్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి అంటే చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను దేవుని బిడ్డలారా ఆయన అరచేతులలో మనము చెక్కబడిన వారంగా ఉన్నాం కాబట్టి మూడవ సంగతి ఇక్కడ అబ్రహాముకు ఆయన ఎల్షద్దాయిగా ఆశీర్వదించిన దేవుడే కాకోకుండా ఆయన సర్వశక్తి గల దేవుడుగా ఆయన విషయంలో అద్భుతమైన కార్యములు చేసినదే కాకుండా మూడవది తల్లి లాంటి ప్రేమ కలిగిన ఎల్షద్దాయిగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తుంటున్నాం కాబట్టి నీవు నేను ఆ సంగతులను మర్చిపోకుండా మనం ఆరాధించాలా అందుకే కీర్తనకారుడు అంటాడు నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా నన్ను చేరదీయును 27వ కీర్తన 10వ వచనం చదవండి 27వ కీర్తన 10వ వచనం చదవండి ఒకరు నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును ఒకవేళ తల్లిదండ్రులు విడిచిపెట్టిన యెహోవా ఏం చేసేవాడు చేరదీసేవాడు ఎల్షద్దాయి అనగా ఆయన చేరదీసే దేవుడు ఎల్షద్దాయి అనగా ఆయన మరిచిపోయే దేవుడు కాదు ఎల్షద్దాయి అనగా ఆయన ఆదరించు దేవుడు ఏమ్మా ఆదరించే దేవుడు మరిచే దేవుడు కాదు చేరదీసే దేవుడు దేవుని బిడ్డలారా ఇవదే కాలంలో ఆయనను ఆరాధన చేయకముందు భయంకరమైన పాపపు జీవితంలో చూడండి ఇప్పుడు ఒక వ్యక్తి రోడ్డు మీద త్రాగి తూగుతూ ఆగిపోతున్నాడు అనుకోండి అతన్ని చేరదీస్తామా దొంగను చేరదీస్తామా లేకుంటే వ్యభిచారిని చేరదీస్తామా మోసగాళ్లను ఒక మోసం చేసినాడు అనుకో వాళ్ళని చేరదీస్తామా చెప్పండి అయితే నీ జీవితంలో నా జీవితంలో మనం ఎంత పాపులమో మనం ఎంత దోషులమో మనం ఎంత శాపగ్రస్తులమో మనం ఎంత అబద్ధికులమో మనం ఎంత మోసగాళ్ళమో మనం ఎంత దొంగలమో అయితే ఎల్షద్దాయిగా తల్లి లాంటి ప్రేమతో ఎవరు ఆదరించకపోయినా ఆయన మనల్ని ఆదరించాడు ఈ అందరూ ఒకవేళ విడిచినా ఆయన మనల్ని విడిచలేదు లేకుంటే మరవలేదు తర్వాత ఎవరు మనల్ని చేరదీయకపోయినా ఆయన మనలను చేరదీసినాడు అదే ఇక్కడ రాయబడిన మాట 97 ఏమంటాడు అక్కడ ఆ మాట 10వ వచనం చదువునైనా మళ్ళీ ఒకసారి నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును ఇవదే కాలంలో నన్ను ఆదరించేవారు లేరే నన్నందరూ మర్చిపోయినారే నన్నెవరు సేద తీర్చలేదే నన్నందరూ విడిచినారే అనుకోవచ్చు అయితే ఎల్షద్దాయి ఓల్ అబ్రహాం జీవితంలో మనం చూస్తే ఆ తల్లిదండ్రులను విడిస్తే తనకు ఆదరణ ఎలాగనా తన ఆస్తి లేకపోతే తనకు ఆదరణ ఎలాగనా తన జీవితంలో ఎవరు చేరదీస్తారు ఇప్పుడు నేను ఆయన మాట విని బయటకు వస్తే నన్ను ఎవరు ఆదరిస్తారు నన్ను ఎవరు చేరదీస్తారు నా విషయమై ఎవరు పట్టింపు కలిగి ఉంటారు అవన్నీ అబ్రహాము చూడలే దేవుని మాటకు లోబడ్డాడు దేవుని మాటకు విధేయత చూపాడు
ఎదురు మాట మారు మాట మాట్లాడకోకుండా తను బయలుదేరి తన దేశం నుండి తన బంధువుల నుండి తన తల్లిదండ్రుల ఇంటి నుండి వచ్చేసినాడు. వచ్చేసిన తర్వాత 99 ఏళ్లలో అబ్రహాముకు దేవుడేమైనాడు? ప్రత్యక్షమైనాడు. ఓ అబ్రహమా, నేను సర్వశక్తి గల దేవుడను ఎల్షద్దాయ్. ఉదయ కాలంలో ప్రియ సోదరుడా సహోదరి, పాప జీవితంలో ఉన్న మనలను ఆయన రక్షించి ఆదరించినాడు. తర్వాత రక్షించి మనల్ని మర్చిపోలేదు, రక్షించి మనల్ని విడిచిపెట్టలేదు, రక్షించి మనల్ని చేరదీసినాడు. మన విషయమై ఎంతో పట్టింపగలిగిన వాడుగా ఉన్నాడు. మన బాహువులను చూస్తూ వస్తున్నాడు, మన ఆకలి దప్పులు చూస్తూ వస్తుంటున్నాడు, మనకు కావలసిన వస్త్రములు ఇస్తూ వస్తుంటున్నాడు, మనల్ని ఎంతగా పరామర్శించగలుగుతూ ఉంటున్నాడో, మనల్ని ఎంతగా చేరదీస్తూ ఉంటున్నాడో, మనల్ని ఎంతగా ఆదరిస్తూ ఉంటున్నాడో, ఆయన ప్రేమను ఒకసారి గుర్తెరిగి ఆయన మనం ఆరాధించవలసిన బద్దలమై ఉంటున్నాం. కాబట్టి ఉదయ కాలంలో నీవు నేను జ్ఞాపకం చేసుకుందాం ఈ మాట. ప్రియ సోదరుడా సహోదరి, ఎల్షద్దాయ్ అనగా మూడవది ఆయన తల్లిలాంటి ప్రేమ కలిగిన దేవుడు. ఆయన తల్లిలాంటి దేవుడిగా ఈ లోకంలో ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నీ జీవితంలో నా జీవితంలో ఎంత ప్రేమ కలిగిన వాడిగా ఉంటున్నాడో చూడండి. ఈ లోకములో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించినారో యావత్ ప్రపంచంలో వారందరూ ఆయన బిడ్డలే, తిరిగి రెండవసారిగా జన్మించిన వారే. తర్వాత మనం దేవుని యొక్క వాక్యములు చూస్తాం, ఆయన తల్లి వల్లే ప్రేమ కలిగిన వాడుగా ఉండి అరణ్యంలో 5,000 మంది 3 రోజులు దేవుని వాక్యం వింటా ఉంటే ఆహారం లేకుండా అలమటించి సొమ్మసిల్లి పోతారేమోనని. అందుకే భార్య ఏం చూసి అన్నం పెడుతుందంట? భార్య తల్లి కాదు, తల్లి కడుపు చూసి అన్నం పెడుతుంది, అది చెప్పకముందు భార్య అంటన్నా కడుపు. ఎందు వెనకల మూటెను చూస్తుందంట, మూట చూస్తుంది, జోబును చూస్తుంది, ఏమైనా తెచ్చిందా లేదా. ఒకవేళ భార్య కడుపునైనా కాలుస్తుందేమో కానీ మాటగా తల్లి మాత్రమును కడుపు బిడ్డను కాల్చదు. కడుపు చూసి అన్నం పెట్టేది. 5,000 మంది 7,000 మంది అరణ్యములో 3 దినములు నీళ్లు ఆహారం లేక దేవుని యొక్క వాక్యమును వింటూ వచ్చినప్పుడు మార్గ మధ్యంలో వీరు సొమ్మసిల్లిపోగలుగుతారని తల్లికి వచ్చే మనసు, తల్లికి ఒక ప్రేమ, వాళ్ళందరికీ అక్కడికి శ్రేష్టమైన భోజనమును పెట్టి వారిని ఆదరించినాడు. వారిని మరచిపోలేదు. వారిని తర్వాత ఎంతగానో ఆ యొక్క చేరదీసినాడు. ఇవదే కాలములో ఆ ఎల్షద్దాయిలో ఉండే ప్రేమను ఎరిగిన వాడవై నీవు నేను ఆయన్ని ఆరాధిస్తాం, ఆయన నామమును ఘనపరుస్తాం, ఆయన నామమును హెచ్చిస్తాం. ఒకవేళ ఈ లోకంలో నువ్వు తల్లిని కోల్పోయి ఉండవచ్చు, నువ్వు తండ్రిని కోల్పోయి ఉండవచ్చు, లేదంటే నీ యొక్క ఆ తండ్రిగా నీ స్నేహితులను, అనేకులను, నీ సహోదరులను, వారిని, వీరిని కోల్పోయి ఉండవచ్చు. ఒకవేళ వారు ఉండి లేని వారిగా ఉండవచ్చు, వారు ఉండి నిన్ను ఆదరించని వారిగా ఉండొచ్చు, వారు ఉండి నిన్ను మర్చిపోయిన వారిగా ఉండొచ్చు, వారు ఉండి నిన్ను విడిచిపెట్టిన వారిగా ఉండొచ్చు, వారు ఉండి నిన్ను చేరదీయని వారిగా ఉండొచ్చు. అయితే అబ్రహాం, నేను నీ తండ్రిని, నీ తల్లిని, నీ స్నేహితుడను, నీ సహోదరుడను, నీ దేవుడను, నేను సర్వశక్తి గలవాడను, నా సర్వం మీద నాకు శక్తి, అధికారం ఉంది, నా శక్తి ఎందు నువ్వు చూస్తావు. దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాము విషయంలో ఆయన ఎల్షద్దాయ్ కలిగిన ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకే లోకములో నిన్ను నన్ను యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? రండి, యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. యోహాను 13:1. యేసుక్రీస్తు యొక్క ప్రేమ మనుషుల మీద ఎలా ఉందో చూద్దాం. ఆ ఎల్షద్దాయ్ యొక్క ప్రేమ మనుషుల మీద ఎలా ఉందో చూద్దాం. చదవండి, యోహాను రాసిన సువార్త 13:1. ఎరిగి చూడండి, యేసు
పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ఇక్కడ మొదటిది యేసయ్య ప్రేమ ఏందంట? మార్పు లేని ప్రేమ. చెప్పండి ఏ ప్రేమ? చెప్పండి ఏ ప్రేమ? మార్పు లేని ప్రేమ. ప్రియ సోదరుడా, సహోదరి, ఎట్లా మనము చెప్పగలమంటే ఇక్కడ లోకములోనున్న తన వారిని అంతము వరకు ప్రేమించను. అంతము వరకు అంటే పుట్టినోట్లో ఏముంది? సంపూర్ణముగా ప్రేమించినాడు. చెప్పండి ఎట్లా ప్రేమించినాడు? సంపూర్ణముగా ప్రేమించినాడు. ఆయన ప్రేమలో ఏ కొరత లోటు లేదన్నమాట. మార్పు లేని ప్రేమ, అంతము వరకు ప్రేమించే ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ. ఎవరి ప్రేమ? ఎవరి ప్రేమ? యేసయ్య ప్రేమ. చెప్పండి ఎవరి ప్రేమ? ఈ లోకంలో నిజంగా నీ మీద, నా మీద, మనందరి మీద అలాంటి ప్రేమను చూపాడు ఆయన. సంపూర్ణమైన ప్రేమ అంటే మార్పు లేదు. చూడండి, దేవుని ప్రేమ మార్పు లేని ప్రేమ. మొదటిది ఎట్లా అంటే నన్ను ఏ విధంగా ప్రేమించినాడో అదే విధంగా నిన్ను ప్రేమించినాడు. నిన్ను ఏ విధంగా ప్రేమించినాడో నిరీక్షణమ్మను అలాగే ప్రేమించినాడు. నిరీక్షణమ్మను ఎలాగ ప్రేమించినాడో అన్నమును అలాగనే ప్రేమించాడు. ఇప్పుడు నన్ను ఒక విధంగా ప్రేమించి, నిన్ను ఒక విధంగా ప్రేమించి, నిన్ను ఒక విధంగా ప్రేమించి, ఆమెను ఇంకొక విధంగా ప్రేమించితే ఆ ప్రేమలో చెప్పండి ఏముంది? మార్పు ఉంది, వ్యత్యాసం ఉంది కదా. కాబట్టి ఈ లోకంలో మనం కూడా అంతే బాగినండి. మనం కూడా అంతే. మనలో ఎన్నో మార్పులు ఉన్నాయి ప్రేమించే విషయంలో. అతికినప్పుడే మంచి ప్రేమ, బాగున్నప్పుడే ప్రేమ, ఆ తర్వాత చెప్పండి వ్యత్యాసం కనబడుతుంది ప్రేమలో. మానవుని జీవితంలో వ్యత్యాసం కనబడుతుంది, మానవుని ప్రేమలో వ్యత్యాసం కనబడుతుంది. దేవుని యొక్క ప్రేమలో మార్పు లేని ప్రేమ, అంతము వరకు సంపూర్ణంగా అలాగనే ప్రేమించినాడు. ఉదయ కాలంలో నీవు నేను ఆరాధన చేయకముందు నువ్వు ఎల్షెద్దాయిగా నా ఎడల మార్పు లేని ప్రేమ, లేదంటే సంపూర్ణమైన ప్రేమతో నన్ను ఏం చేసినా ప్రేమించినావు ప్రభువా అని ఆరాధించాల. రెండవది, ఆయన ప్రేమ ఎలాంటిది? పవిత్రమైన ప్రేమ. చెప్పండి ఏ ప్రేమ? పవిత్రమైన ప్రేమ. మొదటి ప్రేమ ఏంది? వెరీ గుడ్, దానికే మార్పు లేని ప్రేమ. చెప్పండి ఏం ప్రేమ? మార్పు లేని వాడను ఒకే రీతిగున్నాను, యెహోవాను అయిన నేను శక్తిగల రక్షకుడన్. మార్పు లేని వాడను ఒకే రీతిగున్నాను, యెహోవాను అయిన నేను శక్తిగల రక్షకుడన్. మార్పు లేని వాడను, నా రాజ్యములో నిన్ను చేర్చుటకు నా కుమారుని చేయి వదిలిపెట్టి తిను. నారాజ్యములో మిమ్ము చేర్చుటకు నా కుమారుని చేయి వదిలిపెట్టి తిన్. ఎన్నిసార్లు వ్యర్థమైన దానినే ప్రేమించి నా చిత్తమును ఎరుగకుందువా. ఎన్నిసార్లు వ్యర్థమైన దానినే ప్రేమించి నా చిత్తమును ఎరుగకుందువా. మార్పు లేని వాడను గున్నాను, యెహోవాను నేను శక్తి గల ఎటువంటి రక్షకుడు? చెప్పండి ఎటువంటి రక్షకుడు? దానికి ముందు అబ్రహాముతో ఏమన్నాడు? నేను సర్వశక్తి గల దేవుడను.
ఎల్షద్దాయ్ అనగా సర్వశక్తి గల దేవుడు. దేవుడు దేవుని ప్రేమ మార్పు లేనిది, మార్పు చెందనిది. అలాంటి ప్రేమతో నిన్ను నన్ను ఆయన ప్రేమించినాడు. రెండవది పవిత్రమైన ప్రేమ. చదవండి యోహాను రాసిన సువార్త 15:9. త్వర త్వరగా యోహాను 15:9. తండ్రి నన్ను ఎలాగో ప్రేమించెనో, తండ్రి నన్ను ఎలాగో ప్రేమించెనో. ఎలాగో ప్రేమించినాడు తండ్రి? ఎలాంటి వాడండి చెప్పండి, తండ్రి ఎలాంటి వాడు? ఇది పెద్ద నాకు. తండ్రి ఎలాంటి వాడు? తండ్రి ఎలాంటి వాడు? మీ తండ్రి యొక్క దేవుడు నేను పరిశుద్ధుడను గనుక అన్నాడు. పవిత్రుడు మన దేవుడు, లేకపోతే మన తండ్రి ఎలాంటి వాడు చెప్పండి? పరిశుద్ధమైన దేవుడు, పవిత్రమైన దేవుడు. తండ్రి నన్ను ఎలాగో ప్రేమించినాడో అలాగే నేను మిమ్మను. అంటే తండ్రి యొక్క ప్రేమ పవిత్రమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ. ఆ ప్రేమతో దేవుడు నిన్ను నన్ను యేసు ప్రభు ప్రేమించినాడు. తండ్రి నన్ను ఎలాగో ప్రేమించునో నేను మిమ్మను అలాగనే ప్రేమించితిని నా ప్రేమ ఎందో నిలుచుయుండుడి. కాబట్టి పవిత్రమైన ప్రేమ చెప్పండి, ఏ ప్రేమ? పవిత్రమైన ప్రేమ. మూడవది త్యాగము కలిగిన ప్రేమ. ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ? దేవుంది త్యాగము కలిగిన ప్రేమ. చదవండి అదే 15:13, యోహాను 15:13. త్యాగం దేంట్లో? ప్రాణం పెట్టినడంటే అతనికి ఎంత త్యాగం చేసినాడంటాం. ఈ లోకములో ఎవరు త్యాగము చేయల తన ప్రాణమును పెట్టుటకాయ్. యేసు ప్రభుల వారు ఒక్కడే నీ కొరకై నా కొరకై తన ప్రాణమును పెట్టుటకు త్యాగము చేశాడు. అందుకే ఆయన ప్రేమ త్యాగము కలిగిన ప్రేమ. మొదటిది మార్పు లేని ప్రేమ, ఆ రెండవది పవిత్రమైన ప్రేమ, మూడవది త్యాగము కలిగిన ప్రేమ. త్యాగము కలిగింది ఏంటంటే తన ప్రాణమునే మన కొరకు పెట్టాడు. నాలుగవది ఆ దేవుని ప్రేమ నుండి ఏదియు ఎవరును మనలను వేరు పరచరు. అంటే దేవుని ప్రేమ నుండి ఎవరు వేరుపరచరంటే వేరు పరచని ప్రేమ. ఎన్నైనా రాని నీ జీవితంలో ప్రియ సోదరుడా సహోదరి, దేవుని ప్రేమ నుండి ఏది మనలను ఎడబాపదు, వేరు చేయదు. అంటే ఏంటిది అనమాట అంటే వేరుపరచని ప్రేమ, లేకుంటే ఎడబాపని ప్రేమ. చదవండి ఆ మాట రోమీయుల రాసిన పత్రిక 8:35. రోమ 8:35 చదవండి త్వరగా. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, ఎడబాపునా, ఎవరిని వేరుపరచునా? చాలా సందర్భాల్లో ఈనాడు యేసుప్రభువును అంగీకరించిన వారికి శ్రమ వస్తే దేవుడు మాకెంత ఇంత పెద్ద శ్రమ తీసుకుని వచ్చినాడని ఆయన ప్రేమ నుండి వేరైపోతారు. అనేకమైన బాధలు వచ్చినాయనుకో, ఎందబ్బా యేసయ్య నన్ను ఎంత బాధపరుస్తూ వస్తున్నాడు, ఎన్ని బాధలు తట్టుకోలేకుండానే ఆయన ప్రేమ నుండి వేరైపోతారు. హింసలు వస్తే, ఇంకా తర్వాత కరువు వస్తే, వస్త్రహీనత వస్తే, ఉపద్రవలు వస్తే, ఖడ్గాలు వస్తే, దేవుని ప్రేమ ఎడబాపని ప్రేమ, మారని ప్రేమ, వేరుపరచని ప్రేమ. అంటే ఇవి ఏవి ప్రభు ప్రేమ నుండి మనల్ని వేరుపరచలే, వేరుపరిచేదానికి వస్తాయి. ప్రభు నుండి తొలగింపబడాలని, ప్రభు ప్రేమ నుండి తొలగింపబడాలని, ప్రభు మీద ఆ ప్రేమ లేకుండా చేయాలని మన జీవితంలో ఇలాంటి ఎన్నో వస్తాయి. అయితే ఆయన ప్రేమను రుచించిన వాడు మన జీవితంలో ఇవన్నీ ఎన్ని వచ్చినా వేరుపరచలేవు. కాబట్టి వేరుపరచని ప్రేమ. ఐదవది సిలువ మరణమునకు సిద్ధమై ఉన్న ప్రేమ. ఆయన ప్రేమ ఎలాంటిదంటే సిలువ మరణమును పొందుటకు సిద్ధమైనాడు, మరణించుటకు సిద్ధమైనాడు. ఎంత ప్రేమ గల దేవుడో చూడండి. నీ కొరకై నా కొరకై లోకములో మరణించిన వ్యక్తి యేసు ప్రభువు వారే, మరెవరు కాదు.
కాబట్టి ఆయన సిలువ మరణమును ఆ మరణమునకు సిద్ధమైన ప్రేమ. చదువుదామా గలతీయులు రాసిన పత్రిక చూడండి 2:20 గలతీయులు 2:22 ఆ గలతీయులు 2:20 ఆ నేను కాన్ జీవించుచున్నాడు నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని ఎందలి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా ఏం అప్పగించుకున్నాడు సిలువకు తను అప్పగించుకున్నాడు సిలువలో మరణించుటకు అప్పగించుకున్నాడు సిలువ మరణమునకు అప్పగించబడిన ప్రేమ నీ కొరకై నా కొరకై మరణించేదానికి ఎవరు అప్పగించుకున్నారు నీ కొరకై నా కొరకై తన ప్రాణమును సిలువలో ఎవరు అప్పగించినారు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే ఈ ఉదయ కాలంలో నీవు నేను ఆరాధన చేస్తాం ప్రభా నన్ను ప్రేమించుటకై కలవరి సిలువకు తన్ను తానే నీవు నీ ప్రాణమును అప్పగించుకున్నావు దీనిలో ప్రేమ ఉన్నది అప్పగించుకున్న ప్రేమ నీ ప్రాణమును నా కొరకు లేకుంటే నువ్వు నా కొరకు మరణించడావు దీనిలో ప్రేమ ఉన్నది ఇప్పుడు ఆయన ప్రేమను నీవు నేను ఎట్లా తెలుసుకున్నాం దేవుని వాక్యం ఉన్నది యేసుక్రీస్తు మరణము ద్వారా తెలుసుకున్నా యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా ఆయన ప్రేమను తెలుసుకున్నాం చూడండి ఒక వ్యక్తి నేను నిన్ను ప్రేమిస్తున్నా ఎదుగో లేకుండా ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడంటే అవి ఊరిక పైకి ఉంటాయి కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు లేకుంటే ఎంతో ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పుడు ఆ వ్యక్తి నిజంగా తను తాను అప్పగించుకొని తన ప్రాణమిచ్చుటకైనా తెగించి వచ్చి ప్రాణమియ్యడము తన దగ్గర ఉన్న ద్రవ్యమును లేకుంటే బంగారు ఇంకా ఏదైనా నీ అవసరతలలో నీకు ఇచ్చి నిన్ను ఆదుకున్నప్పుడు ఆ వ్యక్తిలో ఏముందని నువ్వు గుర్తించుతావు నా ఎడల ఇంత త్యాగము కలిగిన ప్రేమ మరువని ప్రేమ అని ఎరగలం. అలాగనే యేసు క్రీస్తు ప్రభులు వారు ఒట్టి మాటలతో ఆయన నేను ప్రేమామయుడనని చెప్పలేదు, ఆయన చేసి చూపించిన వాడు. అందుకే ఎల్షద్దాయనగా తల్లి లాంటి ప్రేమ కలిగిన వాడు అని దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నా. తన ప్రాణమును మన కొరకు ధారపోసిన వాడు. ఆ మరణము ద్వారా నీవు నేను తెలుసుకున్నాం. ఇప్పుడు చదవండి 1 యోహాను రాసిన పత్రిక 3:16 చదవండి. అది తన ప్రాణాన్ని పెట్టినాడు కాబట్టి దీని వలన ఆ ప్రేమ ఎట్టిదనో తెలుసుకొనుచున్నాము. ఇప్పుడు తెలుసుకున్నావా? నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నీ ప్రేమ అధికమయ్యా నాపై నీ ప్రేమ యా నీ ప్రేమ అధికమయా నాపై నీ ప్రేమ అధికమయా ప్రేమ ప్రియుడవు ఆనందమానందమే. యువదే కాలంలో ఎల్షద్దాయనగా ఆయన సర్వశక్తి గల దేవుడు. ఈ ఎల్షద్దా అనే మాటకు 3 అర్థాలు. ఆశీర్వదించు దేవుడు, సర్వశక్తి గల దేవుడు, తల్లి లాంటి ప్రేమ కలిగిన దేవుడు. ఒకవేళ తల్లిలాగా ఆదరించే దేవుడు, తల్లి మరచిన మరవని దేవుడు, తల్లి విడిచిన విరవని దేవుడు, ఎవరు చేరదీయకపోయినా చేరదీసే దేవుడు. ఆ 4 సంగతులు చూసినాం. తర్వాత
తల్లిలాంటి ప్రేమ కలిగిన ఎల్షద్దాయి దేవుడు ఆయన ప్రేమ ఎలాంటిదో చూశాం. మొదటిది మార్పు లేనిది, రెండవది పవిత్రమైనది, మూడవది త్యాగము కలిగినది, నాలుగవది వేరు పరచనిది ఆయన ప్రేమ నుండి, ఐదవది శిలువ మరణమునకు అప్పగించుకున్నది, ఆరవది యేసుక్రీస్తు మరణము ద్వారా ఆయన ప్రేమ ఎలాంటిదో తెలుసుకున్నాం. అయ్యా నువ్వు ఎలాంటి వాడు, యేసు ప్రభు ఎలాంటి వాడు అంటే నువ్వేమని చెప్తావు, ఏమని చెప్తావు, ఏం నిలిచినమ్మా ఏం చెప్తావు, యేసు ప్రభు ఎలాంటి వాడంటే ఏం చెప్తావు, గొప్ప దేవుడు ఇంకా సర్వశక్తుడు ఇంకా ప్రేమ గలవాడు ఇంకా ప్రేమగల దేవుడు ఇంకా త్యాగమూర్తి ఇంకా పవిత్రమైన వాడు ఇంకా ఎట్లా తెలుసుకుంటాం. యేసు ప్రభువయ్యా ఈ లోకములో ఎంతోమంది దేవుళ్ళు దేవతలుగా మేము చూశాము, కానీ నా కొరకు మరణించిన వాడు ప్రాణం పెట్టిన వాడు ఎవడు లేడయ్యా, యేసయ్య ఒక్కడే. అది చెప్పాలా, నా కొరకు ప్రాణం పెట్టింది మరణానికి అప్పగించుకునింది యేసు ప్రభు. నిజంగా నేను పాపిని, నేను దుర్మార్గుడను, నేను దోషుడను, నేను దోషం కలిగిన వాడును, నేను శాపగ్రస్తుడును, నేను అపవిత్రమైన వాడును, మోసగాడును, భయంకరమైన దుర్మార్గుడను, దానికి శిక్ష ఎవరు పొందాలా, నేను పొందాలా, నాకు బదులు ఎవరు పొందినారు, యేసయ్య పొందాడు. ఆ యేసయ్య శిక్షను పొందాడు, యేసయ్య నేను శిక్షకు, శిక్ష ఏంటి మరణం, శిక్ష ఏంది మరణం. చూడండి వాడిని కోర్టు ఒకడు ముద్దాయి దొరికినాడు, వాడిని స్టేషన్లో వేసినారు, అక్కడ నుండి కోర్టుకు వేసినారు. తర్వాత వాడు నిర్ధారణ అంటే వాడని తెలిసిపోయిన తర్వాత జైలుకి వేస్తారు. జైలుకి వేసిన తర్వాత కొన్నాళ్ళు వాడు జైలు అనుభవించాలా, అలవించినాక వాడిని ఇన్నేళ్ళని అయిపోయిన తర్వాత వానికి ఏముంది, శిక్ష ఉంది. ఏం శిక్ష ఉంది, ఉరి శిక్ష ఉంది. చెప్పండి ఏం శిక్ష ఉంది, ఉరి శిక్ష. ఉరి శిక్ష వేస్తే తన ప్రాణం పోతుంది. మన పాపమునకు మనము శిక్ష అనగా మరణం అనుభవించాలా. యేసుప్రభుల వారు మరణించినాడు. అట్లా మనం ఆయన ప్రేమను తెలుసుకున్నాం. ఈయన ఎంత ప్రేమ గల దేవుడు, ఈయన ఎంత సర్వశక్తి గల దేవుడు, ఈయన ఎంత ఆశీర్వదించే దేవుడు. ఆయన మరణమును బట్టి మనం తెలుసుకున్నాం. నిజంగా నా పాపముల కొరకు ఆయన మరణించినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు, ఎవరు ప్రేమించని విధానంలో నన్ను ప్రేమించినాడు, నా పాపములు క్షమించినాడు, నేను చనిపోతే నాకు పరలోక రాజ్యమును సిద్ధపరిచినాడు అని నిరీక్షణ విశ్వాసం నీ జీవితంలో ఉంటే ప్రభును నువ్వు ఆరాధించు. అది నిజమైన ఆరాధన, ప్రభుకు అంగీకారమైనది. కాబట్టి ఉదయ కాలంలో దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాల. సత్యముతో, ఆత్మతో, సత్యముతో. ఆయన ఆత్మను నువ్వు పొంది సత్యముగా నిజముగా నువ్వు ఎరిగి ఉంటే, ఆయనను తెలుసుకుని ఉంటే, ఆయన ప్రేమ రుచించింటే, ఆయన నా కొరకు మరణించిన నువ్వు ఎరిగి ఉంటే నువ్వు ప్రభుని స్తుతించి ఆరాధించు. నీది మార్పు లేని ప్రేమ ప్రభువా, నీది పవిత్రమైన ప్రేమ ప్రభువా, నీది త్యాగము కలిగిన ప్రేమ ప్రభువా, నీ ప్రేమ నుండి ఏది వేరుపరచలేని ప్రేమ ప్రభువా, శిలువ మరణమునకు నా కొరకు అప్పగించుకున్నావు ప్రేమ కలిగిన వాడవయ్యా. అయితే నీవు యేసుక్రీస్తు మరణము ద్వారా నీ ప్రేమ ఎలాంటిదో నేను తెలుసుకున్నాను ప్రభా అని ఈ ఉదయ కాలంలో మనము అలాగున్న ప్రభును స్తుతించి ఆరాధించి ఘనపరుద్దాం. 17వ ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం ప్రకారం
యోహాను రాసిన సువార్త 4:24 ప్రకారము అట్లు మన ప్రభువును మనము స్తుతించి ఆరాధిస్తాం. మనం లేచి నిలబడి ఒక చిన్న పల్లవి పాడుకుందాం.